వెరీ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు పోస్ట్ మార్కెట్ ఎనాలిసిస్ దిస్ ఈజ్ ఉపాంధ్ర ఫ్రమ్ బాన్ ఫై ట్రేడర్ టీమ్ ప్రతి ఒక్కరికి కూడా ఐ హోప్ మార్నింగ్ ప్రీ మార్కెట్ ఎనాలిసిస్ అయితే మాత్రం కరెక్ట్గానే గానే కనెక్ట్ అయి ఉంటుంది బట్ వన్ పాయింట్ మీకైతే మాత్రం డౌట్ ఉండే ఉంటుంది అదేంటంటే ఈరోజు మనం ఫస్ట్ మార్నింగ్ ఏం మాట్లాడుకున్నాం ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో కానీ ఐసిఐసిఐ బ్యాంక్ కాకుండా ఐసిఐసి బ్యాంక్తో పాటు అదర్ బ్యాంకింగ్ స్టాక్స్ ఏవైనా కానీ పాజిటివ్ సైడ్ మూవ్ అవడం స్టార్ట్ అయితే మాత్రం ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో మనం ఎవ్రీ డిప్ బయింగ్ ఆపర్చునిటీగా తీసుకోవచ్చు హైయర్ సైడ్ మూమెంటం కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని మాట్లాడుకున్నాం లెవెల్స్ కూడా మనం డ్రా చేసుకున్నది ఫిఫ్టీ టూ థౌసండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఫిఫ్టీ వన్ థౌసండ్ సపోర్ట్ లెవెల్ అండ్ మేబీ ఇది రీచ్ అయితే ఫిఫ్టీ టూ థౌసండ్ వరకు రీచ్ అయ్యే ప్రాబిలిటీస్ ఉంటాయని మనం వీక్లీ అనాలిసిస్లోనే ఈ లెవెల్ గురించి ఆల్రెడీ మాట్లాడాం ఒకసారి నేను ఒకటి చెప్తాను చూడండి నేను ప్రీ మార్కెట్లో డ్రా చేసేటప్పుడు ఈ లైన్స్తో డ్రా చేస్తాను నేను వీక్లీ అనాలిసిస్లో డ్రా చేసేటప్పుడు ఈ కలర్ లైన్స్తో డ్రా చేస్తాను ఈ కలర్ లైన్స్తో డ్రా చేసేది వన్ డే టైం ఫ్రేమ్తో అనాలిసిస్ చేసేది ఈ కలర్ లైన్తో డ్రా చేసేది ఫిఫ్టీన్ మినిట్స్తో డ్రా అనమాట సో ఫిఫ్టీన్ మినిట్స్ డే టైం ఫ్రేమ్తో డ్రా చేసేది కాబట్టి మోస్ట్లీ మార్కెట్లో మీరు ఇంట్రాడే పరంగా ట్రేడ్ తీసుకోవాలనుకుంటే ఫిఫ్టీన్ మినిట్స్ డ్రా చేసేది ఎలా అయినా ట్రేడ్ తీసుకోవచ్చు బట్ వన్ డే టైం ఫ్రేమ్తో తీసుకునేటప్పుడు అది బ్రేక్ అవుతుండేటప్పుడు ఏ టైం ఫ్రేమ్తో బ్రేక్ అవుతుంది బ్రేక్ అయ్యే ముందు మార్కెట్ అక్కడ కొంత కన్సాలిడేషన్ అయ్యిందా లేదా ఎంత సైజ్ ఆఫ్ క్యాండిల్తో అది అవుట్ వచ్చింది ఇవన్నీ మీరు చెక్ చేసుకోవాలి అప్పటికి శాచ్యురేషన్ లిమిట్ ఎంత ఇవన్నీ కూడా చెక్ చేసుకొని పొజిషన్స్ని హోల్డ్ చేయాలి అయితే ఈరోజు సడెన్ ఫాల్ ఎందుకు వచ్చింది ఈ ఫాల్ని రివర్సల్గా తీసుకోవచ్చా లేదా ఈరోజు వచ్చే మూమెంటం ఏదైతే ఉందో పాజిటివ్ సైడ్ మూమెంటం ఫస్ట్ వన్ అవర్ దాన్ని మనం ట్రాప్గా అనుకోవాలా అసలు ఏంటి సో దీని గురించి ఫస్ట్ మాట్లాడదాం యాజ్ పర్ మార్కెట్స్ రైట్ నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో ఐసిఐసి బ్యాంక్ పాజిటివ్ సైడ్ టూ పర్సెంటేజ్ ప్లస్ ఓపెన్ అయ్యింది ఇది ఆల్రెడీ మనం ప్రీ మార్కెట్ లో డిస్కస్ చేసుకున్నాం దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్స్ పాజిటివ్ రావడం అనేది నెక్స్ట్ వచ్చే స్టాక్స్ యొక్క రిజల్ట్స్ ఏమున్నాయి ఎస్బీఐ ఆబ్వియస్లీ ఎస్బీఐ స్టాక్ కూడా మీరు ఇక్కడ చూడండి వన్ పర్సెంటేజ్ వరకు హైయర్ సైడ్ అయితే మాత్రం మూవ్ అవ్వగలిగింది దాని తర్వాత బంధన్ బ్యాంక్ స్టాక్ కూడా ఈరోజు అప్ సైడ్ మూవ్ అయింది ఇలా కొన్ని బ్యాంకింగ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో మేజర్ బ్యాంకింగ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి హయ్యర్ సైడ్ మూవ్ అవ్వడం వల్ల ఈరోజు బ్యాంక్ నిఫ్టీకి మేజర్గా పాజిటివ్ సైడ్ మార్నింగ్ హాఫ్లో మూవ్ అవ్వడానికి హెల్ప్ అయింది తర్వాత ఇక్కడ మీరు చూస్తే రెసిస్టెన్స్ లెవెల్ కంటిన్యూస్ ర్యాలీ అవుట్స్ ఎప్పుడు కూడా వర్కౌట్ కావు ఇది ఫస్ట్ వన్ కంటిన్యూస్గా పెరుగుతూ ఎప్పుడైనా ఒక రెసిస్టెన్స్ లెవెల్ కానీ బ్రేక్ అయితే మోస్ట్లీ అది సస్టైన్ కాదు బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ అయిన తర్వాతే బ్యాంక్ నిఫ్టీలో సెవెన్ హండ్రెడ్ పాయింట్స్ వరకు వెళ్ళింది మీరు ఇక్కడ చూస్తే ఓపెనింగ్ ప్రైస్ దగ్గర నుంచి ఓన్లీ జస్ట్ లేకపోతే ఈరోజు లో దగ్గర నుంచి మీరు క్యాలిక్యులేట్ చేసుకున్నా సరే ఓకే లో దగ్గర నుంచి హై వరకు మీరు ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ పాయింట్స్ హైయర్ సైడ్ అయితే మాత్రం మూవ్ అయ్యింది ఓకే నా ఎనదర్ పాయింట్ ఇంకోటి ఎనదర్ పాయింట్ ఇంకోటి ఏంటి అని అంటే బ్యాంక్ నిఫ్టీలో ఏదైతే నైన్ సెవెంటీన్ పాయింట్స్ మొమెంటమ్ ఫస్ట్ లోనే వచ్చేసిందో సెకండ్ హాఫ్లో అది ప్రాఫిట్ బుకింగ్ మూమెంటం అయింది అనమాట ఇది ప్రాఫిట్ బుకింగ్ మూమెంటం అని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు ఇది రివర్సల్ ఎంట్రీ పాయింట్ అనుకోవచ్చు కదా మీకు గుర్తుందా మార్నింగ్ మనం మాట్లాడుకున్నాం దిస్ ఈజ్ అన్ సపోర్ట్ లెవెల్ ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి బ్యాంక్ నిఫ్టీ బౌన్స్ అవుతుంది బౌన్స్ అవుతునేటప్పుడు మళ్ళీ రివర్స్ అవుతుందని మనం ఎట్లా అనుకుంటాం ఏదైతే ఇది బౌన్స్ అయిందో ఈ బౌన్స్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ లైన్ బ్రేక్ అయినా లేకపోతే ఏ లో దగ్గర నుంచి ఇది బౌన్స్ అయిందో ఆ లో బ్రేక్ అయినా సరే దట్ ఈజ్ అన్ రివర్సల్ వన్ మార్కెట్ లో మనం రివర్సల్ ఎక్స్పెక్ట్ చేయడానికి ఇది మెయిన్ పాయింట్ అలా లేదనుకోండి మోస్ట్లీ ఇట్ మై టచ్ టు ద రెసిస్టెన్స్ లెవెల్ అండ్ దెన్ యూ మే సి ప్రాఫిట్ బుకింగ్ మూవ్ అదే జరిగింది డైరెక్ట్ గా వెళ్ళి రెసిస్టెన్స్ లెవెల్ టచ్ అయింది ప్రాఫిట్ బుకింగ్ మూవ్ అయిందే తప్ప ఇది రివర్సల్ గా అయితే మాత్రం కన్సిడర్ చేయొద్దు అన్ని బ్యాంకింగ్ స్టాక్స్ లో కూడా ఈ ఫాలో వచ్చింది ఒక బ్యాంకింగ్ స్టాక్ లో రాలేదు మీరు ఇక్కడ చూడండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ హెవీ ప్రాఫిట్ బుకింగ్ మూవ్ ఐసిఐసి బ్యాంక్ హెవీ ప్రాఫిట్ బుకింగ్ మూవ్ కోటెక్ బ్యాంక్ ఈవెన్ ఎస్బీఐ కూడా ఈవెన్ యాక్సిస్ బ్యాంక్ కూడా ఈవెన్ ఇండస్ ఇండియన్ బ్యాంక్ లో కూడా ఆ టైం నుంచే ఫాల్ వచ్చింది అన్ని బ్యాంకింగ్ స్టాక్స్ లో ఎట్ ఏ టైం కరెక్షన్ రావటం వల్ల బ్యాంక్ నిఫ్టీలో మేజర్ కరెక్షన్ కనిపించింది అందుకే ఫిఫ్టీ టూ త్రీ హండ్రెడ్ నుంచి ఆల్మోస్ట్ ఫిఫ్టీ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ పాయింట్స్ హై నుంచి లోకి వచ్చింది బేస్డ్ ఆన్ ప్రైజాక్షన్ యాక్టివిటీ స్టిల్ ఇక్కడున్న రెసిడెన్స్ జోన్ ఏదైతుందో ఇది బ్రేక్ అవ్వలేదు మోస్ట్లీ మార్కెట్ అయితే మాత్రం ఈ జోన్లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎనీథింగ్ అట్లీస్ట్ ఈ క్యాండిల్ యొక్క లో బ్రేక్ అయినా ఫిఫ్టీ థౌసండ్ నైన్ హండ్రెడ్ బ్రేక్ అయినా మార్కెట్స్ మళ్ళీ సెల్ ఆఫ్ ఐ మీన్ చేతుల్లోకి వస్తుంది అని మనం కన్ఫర్మేషన్గా తీసుకోవచ్చు అంతవరకు వాల్టైల్ విత్ బుల్లిష్ మూమెంట్ అమే ఎక్స్పెక్ట్ చేయండి తప్ప బీరిషేడ్ అంత క్విక్గా అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు ఈవెన్ పొజిషనల్గా అయినా మరి నిఫ్టీ ఫిఫ్టీలో ఏం జరిగింది ఈరోజు నిఫ్టీ ఫిఫ్టీ వెయిటెస్ స్టాక్స్ ప్రకారంగా చూసుకుంటే ఎల్ అండ్కి ఒక బిగ్ ఆర్డర్ వచ్చింది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌసండ్ క్రోర్స్ బిగ్ ఆర్డర్ వచ్చింది అలానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో రిలయన్స్ కానీ బీపీసీఎల్ ఐఓసీఎల్ ఇలా మేజర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఒక పాజిటివ్ అప్గ్రేడ్ అయితే మాత్రం వచ్చింది అందుకే ఈరోజు బీపీసీఎల్ కూడా అప్రాక్సిమేట్లీ టూ పాయింట్ నైన్ టూ పర్సెంటేజ్ మూవ్ అయితే రిలయన్స్ జీరో పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంటేజ్ హైయర్ సైడ్ అయితే మాత్రం మూవ్ అయింది మేజర్గా ఇవన్నీ అప్ సైడ్ మూవ్ అవ్వబట్టే మనకి నిఫ్టీ ఫిఫ్టీ కూడా బ్యాలెన్స్ అయింది ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ భారతీయ ఎయిర్టెల్ కానీ ఐటీసీ వీటన్నింటిలో ప్రాఫిట్ బుకింగ్స్ అయినాయి బట్ నిఫ్టీ ఫిఫ్టీ ఎందుకు బ్యాలెన్స్ అయింది బికాస్ నిఫ్టీ ఫిఫ్టీ మీకు గుర్తుందా మార్నింగ్ ఎఫ్ఐ డేటా డిఏ డేటా మాట్లాడుకునేటప్పుడు కూడా ఎఫ్ఐఎస్ డిఐఎస్ ఇద్దరు కూడా బుల్లిషేడే ఉన్నారు విత్ విత్ వాల్టాలిటీ వాల్టైల్ రేంజ్ బోన్ విత్ బుల్లి ఉండబట్టే నిఫ్టీ ఫిఫ్టీలో ప్రాఫిట్ బుకింగ్ హెవీగా రాలే కన్సాలిడేషన్ లో మాత్రమే ఉంది సో ఇప్పుడు రైట్ నౌ నిఫ్టీ ఫిఫ్టీలో అయినా సరే ప్రజెంట్ రైట్ నౌ న్యూ ఆల్ టైమ్ హైస్ ఫామ్ అవుతున్నా సరే ఇది కన్సాలిడేషన్ కానీ లేకపోతే వాల్టైల్గా గా ఉంటూనే మూవ్ అవుతుంది తప్ప ఇంకెలా మార్కెట్లో అయితే మాత్రం మొమెంటం ఇవ్వదు ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ పరంగా కూడా అంతే ఈవెన్ ఫిన్ నిఫ్టీ పరంగా మీరు చెక్ చేసుకున్నా సరే ఈ రేంజ్ లో ఏదైతే కన్సల్టేషన్ అవుతుందో ఇది కూడా అంతే ఈవెన్ సెన్సెక్స్లో కూడా అంతే ఇప్పుడు రైట్ నో ఇక్కడ ఏదైతే మార్కెట్లో ఇక్కడ రేంజ్ బాండ్ ఉందో ఇక్కడే మార్కెట్స్ కన్సాలిడేషన్ అవుతాయి సెన్సెక్స్ పరంగా అయినా సరే ఎనీథింగ్ ఒకవేళ రివర్సల్ రావాలంటే ఈ లో నుంచి హైక్ ఏదైతే బౌన్స్ అయిందో ఆ హైక్ ఫిఫ్టీ పర్సెంటేజ్ లెవెల్ బ్రేక్ అయినప్పుడు మనం అది రివర్సల్ గా కన్సిడర్ చేయొచ్చు అంతవరకు అక్కడే అది కన్సాలిడేషన్ అవుతూ మనం బ్రేక్అవుట్ మూమెంట్ అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయగలము ఇది ఎనదర్ పాయింట్ అయితే మాత్రం సో మార్కెట్లో ఓవరాల్ వ్యూ ఈ రోజు వచ్చింది వచ్చింది కేవలం ప్రాఫిట్ బుకింగ్ స్టిల్ పొజిషన్స్ అయితే బుల్లి షేడ్ ఉండేటట్టు కనపడుతున్నాయి యాక్షన్ యాక్టివిటీ బుల్లి షేడ్ ఉండేటట్టు కనపడుతుంది మనం అనుకున్న మేజర్ లెవెల్స్ గానీ బ్రేక్ డౌన్ అయితే అప్పుడు మనం బీ రిషేడ్ వెళ్దాం ఇలాంటి టైప్స్ లో మీకు గుర్తుందో మార్నింగ్ కూడా అదే చెప్పాను నేను గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత అన్ని బ్యాంకింగ్ స్టాక్స్ తో పాజిటివ్ సైడ్ వెళ్తే హైయర్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్ని బ్యాంకింగ్ స్టాక్స్ తో ఓపెన్ అయిన తర్వాత డిప్ అవుతున్నా సరే దాన్ని మనం డిప్ ఆపర్చునిటీగా తీసుకోవచ్చు ఫాలో అవుతున్నా అని ఎగ్జాక్ట్లీ అలానే ఇప్పుడు నేను కూడా దాన్ని కన్సిడర్ చేసుకునే మాట్లాడుతున్నాను అన్ని బ్యాంకింగ్ స్టాక్స్ వల్ల ప్రాఫిట్ బుకింగ్ మూవ్ వచ్చింది కానీ మేజర్ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అవ్వలేదు స్టిల్ వీ కెన్ ఎక్స్పెక్ట్ అ పాజిటివ్ సైడ్ మూమెంటమ్ ఇది ఎనదర్ పాయింట్ అయితే మాత్రం నా స్టాక్ స్పెసిఫిక్ డేటా పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే స్టాక్ స్పెసిఫిక్ డేటా పాయింట్స్లో ఫస్ట్ వన్ బిఈఎంఎల్ ఈరోజు బిఈఎంఎల్ స్టాక్ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ వరకు హైయర్ సైడ్ మూవ్ అయింది బిఎంఎల్ స్టాక్ అప్ సైడ్ మూవ్ అవడానికి మేజర్ రీజన్ కంపెనీ సిఎండి చెప్తున్న దాని ప్రకారంగా ఫినాన్షియల్ ఇయర్ ట్వంటీ ఫైవ్ ఎండింగ్కి కంపెనీ యొక్క ఆర్డర్ బుక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ వరకు రీచ్ వెళ్తాదని అలానే రెవెన్యూ గ్రోత్ కూడా ట్వంటీ పర్సెంటేజ్ వరకు కనపడుతుందని ఇది ఫినాన్షియల్ అయితే ట్వంటీ ఫైవ్ ఎండింగ్కే అచీవ్ చేయగలమని కంపెనీ యొక్క సీఎండి అయితే మాత్రం ఒక పాజిటివ్ కామెంట్ చేశారు అందుకే బిఎంఎల్ స్టాక్లో ఈరోజు మనకి హయ్యర్ సైడ్ మూమెంటం అయితే కనిపించింది అల్ట్రాటెక్ సిమెంట్లో ఈరోజు మనకి మోర్ దెన్ టూ పర్సెంటేజ్ అప్సైడ్ మూమెంట్ అని చూసాం అల్ట్రాటెక్ సెమెంట్ అప్సైడ్ మూటానికి మీరు ఇక్కడ చూస్తే వన్ ఆఫ్ ద మీకు తెలుసు రీసెంట్గా అదాని వాళ్ళు పెన్నా సిమెంట్ని తీసుకున్నారు తర్వాత అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళు ఇండియా సిమెంట్ని తీసుకుంటారని స్టేట్మెంట్స్ వచ్చినాయి కానీ కన్ఫామ్ అవ్వలే నిన్న కన్ఫామ్ చేశారు కన్ఫర్మ్ చేసిన దాని ప్రకారంగా వీళ్ళు చెప్తుంది ఏంటి అని అంటే కంపెనీ మీద థర్టీ టూ పాయింట్ సెవెంటీ టూ పర్సెంటేజ్ స్టేక్ని వీళ్ళు పర్చేస్ చేయబోతున్నారని అది కూడా త్రీ నైంటీ రూపీస్ పర్ షేర్ దాని వాల్యూ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ క్రోర్ రూపీ అయితే మాత్రం ప్రెజెంట్ రైట్ అవుతుంది ఓకే సో ఇందులో ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ టూ అనేది ప్రమోటర్స్ తీసుకుంటున్నారు ఫోర్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ అనేది అదర్ అసోసియేట్స్ అయితే మాత్రం తీసుకుంటున్నట్టు అప్డేట్ ఇచ్చారు ఇంతే కాదు దీనివల్ల సౌత్ ఇండియాలో వీళ్ళు బిజినెస్ ఎక్కువగా గ్రో అయ్యే ప్రాబిలిటీస్ ఉంటుందని సౌత్ ఇండియా ఒక బిగ్ కాంపిటేటర్ అల్ట్రాటెక్ సిమెంట్ కూడా ఈ రోజు మేజర్గా మేజర్ గా అయితే మాత్రం అల్ట్రాటెక్ సిమెంట్ మేనేజ్మెంట్ అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తుంది అందుకే ఈ రోజు ఈ స్టాక్ లో అయితే మాత్రం మోర్ దాన్ టూ పర్సెంటేజ్ వరకు హైయర్ సైడ్ మూమెంటం అయితే కనిపించింది కర్ణాటక బ్యాంక్ ఈ రోజు మోర్ దాన్ సిక్స్ పర్సెంటేజ్ మొమెంటం చూసాం మేజర్ రీజన్ ఏంటి అని అంటే ఈరోజు కర్ణాటక బ్యాంక్ తో ఒక అప్డేట్ ఉంది మీకు తెలుసు యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ తో టైఅప్ అయ్యారని అలా బ్యాంక్స్ ఏం చేస్తారంటే కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్లతో ఇన్సూరెన్స్ కంపెనీస్తో టైఅప్ అవుతారు దేనికంటే వాళ్ళకి వచ్చే బ్యాంక్స్కి వచ్చే కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్సూరెన్స్లు తీపిస్తారనమాట సరే మీరు అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు కదా ట్రావెల్ ఇన్సూరెన్స్ చేసుకోండి మన సైడ్ నుంచి తక్కువ ఉంటుందని బ్యాంక్స్ బ్యాంక్స్కి ఇన్సూరెన్స్ వాళ్ళు చాలా తక్కువ పర్సెంటేజ్కి అయితే మాత్రం ఇస్తారు ఇప్పుడు కర్ణాటక బ్యాంక్ కూడా చేస్తుంది ఏంటంటే ఐసిఐసిఐ లాంబోర్డ్ జనరల్ ఇన్సూరెన్స్ వాళ్ళతో పార్ట్నర్షిప్ కుదుర్చుకుంటున్నారు దేనికంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వడానికి మోటార్ ఇన్సూరెన్స్ ఇవ్వడానికి ట్రావెల్ ఇన్సూరెన్స్ ఇవ్వడానికి హోమ్ ఇన్సూరెన్స్ ఇవ్వడానికి కస్టమర్స్కి కర్ణాటక లో ఉన్న కస్టమర్స్ అందరికీ బెనిఫిట్ అవ్వడం కోసం ఐసిఐసీఐ లాంబోర్డ్ జనరల్ ఇన్సూరెన్స్ వాళ్ళతో పార్ట్నర్షిప్ అవుతున్నారని కర్ణాటక వాళ్ళు చెప్పారు దీనివల్ల కర్ణాటక వాళ్ళకి కమిషన్ కూడా వస్తుంది కాబట్టి ఇన్సూరెన్స్ రిఫర్ చేయడం వల్ల అలానే ఇంకొక రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది కాబట్టి ఈ రోజు కర్ణాటక బ్యాంక్ లో మనకి సిక్స్ పర్సెంటేజ్ వరకు హైయర్ సైడ్ మూవ్ అయింది మేజర్గా అలానే ఐసిఐసి బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి ఈరోజు ఐసిఐసి బ్యాంక్ లో ఒక బిగ్ పాజిటివ్ మూమెంట్ అని చూసాం అయితే స్టార్టింగ్ స్టార్టింగ్ తర్వాత ప్రాఫిట్ బుకింగ్ మూవ్ అవుతూ లోవర్ సైడ్ వచ్చేసింది బట్ ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క రిజల్ట్స్ అయితే మాత్రం నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ కానీ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కానీ గ్రాస్ ఎన్పిఏ నెట్ ఎన్పియో ప్రతిదీ కూడా ఎస్టిమేటెడ్ నెంబర్స్ ప్రకారంగా వచ్చినాయి దీనివల్ల సిఎల్ఎస్ఏ వాళ్ళు ఐసిఐసి బ్యాంక్ మీద అవుట్ పెర్ఫార్మింగ్ కాల్ ఇస్తూ ఫిఫ్టీన్ హండ్రెడ్కి కి టార్గెట్ ప్రైస్ ఇంక్రీజ్ చేశారు బెన్స్టైన్ వాళ్ళు అయితే ట్వెల్వ్ ఫిఫ్టీకి ఇంక్రీస్ చేస్తే జేపీ మోర్గన్ వాళ్ళు థర్టీన్ సెవెంటీ ఫైవ్ ఇంక్రీజ్ చేశారు అందరూ చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే నెట్ ప్రాఫిట్స్ కంపెనీవి ఎస్టిమేటెడ్ నెంబర్స్ బీటౌట్ చేసి వచ్చినాయని నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్స్ కూడానా ఇన్ ఐ మీన్ ఇన్లైన్ వచ్చినాయని నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ డిక్లైన్ అయినా సరే ఎక్స్పెక్టెడ్ ప్రకారంగానే డిక్లైన్ అయిందని కంపెనీ యొక్క ఎసెట్ గ్రోత్ కూడా సిక్స్టీన్ పర్సెంటేజ్ హీరో ఇయర్ కనపడడం కంపెనీ యొక్క ఓవరాల్ ఎసెట్ గ్రోత్ అయితే మాత్రం ల్యాగ్ అవుతున్నా అది ముందుగానే ఎక్స్పెక్టేషన్స్ ఉండడం వల్ల కంపెనీ మీద ఇప్పటికీ మాకు పాజిటివ్ ఒపీనియన్ ఉంది అని బ్రోకింగ్ ఏజెన్సీస్ అయితే మాత్రం షేర్ చేసినాయి అందుకే ఐసిఐసి బ్యాంక్ మీద ఫిఫ్టీన్ హండ్రెడ్ టార్గెట్ ప్రైజ్ అని నేను మీకు తమ చెప్పిన ఇంకోటి ఏదైనా బ్రోకింగ్ ఏజెన్సీస్ టార్గెట్ ప్రైజెస్ ఇచ్చినప్పుడు మీ సైడ్ నుంచి కొంత ఆలోచించండి ఓకే ఇది డెఫినెట్గా ప్రాఫిట్ ఇచ్చే స్కోప్ ఉన్న కంపెనీ అయినా దీని ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉన్నాయా సో ఇది లార్జ్ క్యాప్ కంపెనీయా మిడ్ క్యాప్ కంపెనీయా అలానే దీంతో కాంపిటేటివ్ ఐ మీన్ పీర్ కంపారిజన్లో చూస్తే వేరే కంపెనీస్ కన్నా ఈ కంపెనీ ది బెస్ట్ ఉందా లేదా ఇవన్నీ మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి వాటి బట్టే మీరు తీసుకోవాలన్నమాట ఇది అనదర్ పాయింట్ ఈరోజు ఐఏఎక్స్లో మోర్ దాన్ సిక్స్ పర్సెంటేజ్ మొమెంటం మనం చూసాం ఐఏఎక్స్ లో ఈరోజు హైయర్ సైడ్ మొమెంటం కనిపించడానికి రీజన్ ఏంటంటే బెయిన్స్టైన్ వాళ్ళు ఈ కంపెనీ మీద టార్గెట్ ప్రైస్ని ఇంక్రీజ్ చేశారు అలానే ఇంకోటి ఏంటి అని అంటే సో కొంత సారీ బెయిన్స్టైన్ వాళ్ళు అండర్ పెర్ఫార్మెన్స్ టార్గెట్ ఇచ్చారు బట్ కొంతమంది బ్రోకింగ్ ఏజెన్సీస్ అయితే మాత్రం దీని మీద టార్గెట్ని ఇంక్రీజ్ చేశారు దాని వల్లనే ఈరోజు ఈ స్టాక్ మీద అయితే మాత్రం హైయర్ సైడ్ మూమెంటం కనిపించింది ఆయిల్ ఇండియా కంపెనీ ఈరోజు అప్ సైడ్ వెళ్ళింది కదా రీజన్ యాంబిట్ వాళ్ళు అయితే మాత్రం ఈ కంపెనీ మీద ఫార్టీ త్రీ పర్సెంటేజ్ అంటే ఆల్మోస్ట్ ఎయిట్ నాట్ ఫైవ్ రూపీస్కి టార్గెట్ ప్రైస్ ఇంక్రీజ్ చేశారు రీజన్ ఏంటంటే లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి కంపెనీ ఆపరేషన్స్ అనేవి చాలా న్యూట్రల్గా వెళ్ళాయని కమింగ్ డేస్ కంపెనీస్ యొక్క ఆపరేషన్స్ కమింగ్ క్వార్టర్లీస్ కానీ హాఫ్ ఎర్లీస్ కానీ కంపెనీస్ యొక్క నెంబర్స్ అయితే మాత్రం పాజిటివ్గా ఉంటాయని కంపెనీ యొక్క యుటిలైజేషన్ కూడా సో మిడ్ స్ట్రీమ్ యొక్క యూటిలైజేషన్ కూడా నైంటీ పర్సెంటేజ్ వరకు గ్రోత్ కనపడుతుందని కూడా చెప్తున్నారు డౌన్ స్ట్రీమ్ యొక్క బిజినెస్ ఏదైతే ఉందో అది మేజర్గా పెరిగే ఛాన్స్ ఉంటుంది కంపెనీ యొక్క రిఫైనరీ కెపాసిటీ కూడా టూ హండ్రెడ్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుందని ఈరోజు ఆంబిట్ ఐసి వాళ్ళు అయితే మాత్రం దీని మీద పాజిటివ్ కామెంట్ చేశారు అంతేకాదు దీని మీద టార్గెట్ ని కూడా ఫార్టీ త్రీ పర్సెంటేజ్కి ఇంక్రీజ్ చేశారు అందుకే ఆయిల్ ఇండియా కంపెనీ ఈరోజు మనకి అప్ సైడ్ మూవ్ అవడం జరిగింది రైట్స్ కంపెనీ ఈరోజు మనకి మోర్ దెన్ సెవెన్ పర్సెంటేజ్ మూవ్ అయింది కదా రైట్ కంపెనీ మోర్ దెన్ సెవెన్ పర్సెంటేజ్ రైట్స్ కంపెనీ వాళ్ళు ఇక్కడ చూస్తే వన్ ఆఫ్ ద ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ అయితే కంపెనీకి ఆగస్ట్ ఎయిట్ ఎక్స్ డేట్ గా ఇస్తూ కంపెనీ మీద రికార్డ్ డేట్ లెవెన్త్ ఆగస్ట్ ఇస్తూ కంపెనీ మీద వన్ ఈస్ టు ఫోర్ బోనస్ షేర్స్ వీళ్ళు ఇష్యూ చేస్తున్నారు అంటే సింపుల్ థింగ్ ఏం లేదు ఓకే ఎవరికైతే వన్ షేర్ ఉంటుందో వాళ్ళకి ఫోర్ షేర్స్ ఫ్రీగా వస్తున్నాయి అనేటట్టు అయితే మాత్రం వీళ్ళు అప్డేట్ ఇస్తున్నారు దీనివల్ల రైట్స్ కంపెనీ అయితే మాత్రం ఈరోజు మనకి మోర్ దెన్ ట్వెల్వ్ పర్సెంటేజ్ వరకు హైయర్ సైడ్ మూవ్ అయింది ఎన్బిసిసి కంపెనీ ఈరోజు అప్సైడ్ మూవ్ అవడానికి మేజర్ రీజన్ ఎన్బిసిసి కంపెనీకి అప్రాక్సిమేట్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ లెవెన్ క్రోర్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ తో ఆర్డర్ విన్ అయిందని అప్డేట్ వచ్చింది ఇంతకు ముందు పిఎస్యు స్టాక్స్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉండేటప్పుడు ఆర్డర్స్ అనేవి ఎలక్షన్స్ ముందే వస్తాయి ఆ తర్వాత రావనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇప్పుడు రైట్ నా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా పిఎస్యు కంపెనీస్కి బిగ్ ఆర్డర్స్ విన్ అవ్వడం అనేది బిగ్ బూస్ట్అప్ అందుకే ఈరోజు ఎన్బిసిసి కంపెనీ కూడా హయర్ సైడ్ మూమెంటం అయితే కనిపించింది ఇది అనదర్ పాయింట్ అయితే ఎన్ఎస్సి వాళ్ళు ఒక రిపోర్ట్ అయితే మాత్రం అంటే ఒక సింప్లీ ఒక నోటీస్ అయితే మాత్రం సెండ్ చేశారు వాళ్ళు వాళ్ళ ట్విట్టర్ ఛానల్లో వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే ఎన్ఎస్సి వెబ్సైట్స్ కొన్ని ఫేక్ ఉన్నాయి ఆ ఫేక్ వెబ్సైట్స్లో మేము ట్రేడింగ్ నేర్పిస్తాము మేము ఎన్ఎస్సి సైడ్ నుంచే వచ్చినాం ఎన్ఎస్సి టీమే మేము కూడా లేదా మేము పెయిడ్ కాల్స్ ఇస్తామని లైవ్ కాల్స్ ఇస్తామని చెప్పి లేకపోతే లైవ్ స్టాక్ రికమెండేషన్స్ ఇస్తామని మేనేజ్మెంట్ స్టాక్స్ మేనేజ్మెంట్ ఐ మీన్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ కానీ సో లేకపోతే అకౌంట్ రికమెండేషన్స్ కానీ ఏవైనా కానీ చేస్తున్నారంటే మాత్రం టూ హండ్రెడ్ పర్సెంటేజ్ వాటిని నమ్మొద్దు ఎన్ఎస్సి సైడ్ నుంచి ఏ ఒక్క ఇన్వెస్టర్కి మేము ఎటువంటి కాల్స్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు మా సైడ్ నుంచి వస్తున్న యూఆర్ఎల్స్ ఎప్పుడైనా మీకు అనిపిస్తే డెఫినెట్గా మా అఫీషియల్ వెబ్సైట్లో చూడండి తప్ప ఫేక్ వెబ్సైట్స్లో ఎన్ఎస్సి లోగో ఉందనో లేకపోతే ఎన్ఎస్సీ వాట్సాప్ డీపీలు ఉన్నాయనో టెలిగ్రామ్ డీపీలు ఉన్నాయని అలాంటివి వెళ్ళి అయితే మాత్రం ఏ ట్రేడర్ కూడా మోసపోవద్దు అని చాలా వరకు అయితే మాత్రం ఇంతకు ముందే చెప్పారు వీళ్ళు ఇదివరకే బీఎస్సీ వాళ్ళు కూడా ఇది వరకే చెప్పారు ఇప్పుడు రైట్ ఎన్ఎస్సి వాళ్ళు మళ్ళీ మెన్షన్ చేసి చెప్తున్నారు మేబీ చాలామంది లైవ్ కాల్స్ ఇలాంటివి తీసుకొని ఇది అయ్యారేమో సో దానివల్ల ఎన్ఎస్సీ వాళ్ళు అయితే మాత్రం మీ అప్డేట్ ఇస్తున్నారు ఈరోజు బంధన్ బ్యాంక్లో ఒక స్ట్రాంగ్ పాజిటివ్ మూమెంటే మనం చూసాం బంధన్ బ్యాంక్లో మోర్ దెన్ ఒక ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఎందుకు అనంటే బంధన్ బ్యాంక్ యొక్క రిజల్ట్ చూడండి ఇందులో టూ పాజిటివ్ థింగ్స్ కనిపించినాయి ప్రొవిజన్స్ కంపెనీవి పెరిగినాయి రెండు కంపెనీ యొక్క ఎక్స్పెన్సెస్ తగ్గినాయి మూడు ఏంటి అంటే కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ చూడండి ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేసుకుంటే బిగ్ జంప్ వచ్చింది ఈవెన్ ఈరోన్ ఇయర్తో కంపేర్ చేసుకున్న బిగ్ జంప్ వచ్చింది కానీ కంపెనీస్ ఒక గ్రాస్ అండ్పీ నెట్ అండ్పీ అనే లిటిల్ బిట్ పెరిగినాయి బట్ ప్రీవియస్ ఈరోన్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే సిక్స్ పాయింట్ సెవెన్ సిక్స్ నుంచి ఫోర్ పాయింట్ టూ త్రీ వచ్చింది అలానే నెట్ ఎన్పిఏ పరంగా చూసుకుంటే ఈరోన్ ఇయర్లో టూ పాయింట్ వన్ ఎయిట్ పర్సంటేజ్ నుంచి వన్ పాయింట్ వన్ ఫైవ్ పర్సెంటేజ్కి పెరిగింది సో ఓవరాల్గా చూసుకుంటే నెట్ ఎన్పిఎస్ గ్రాస్ ఎన్పిఎస్ పరంగా చూసుకున్న డేటా పరంగా చూసుకున్నా అవి మనం పాజిటివ్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బంధన్ బ్యాంక్వి తర్వాత నువామా వెల్త్ మేనేజ్మెంట్ లిమిటెడ్ కంపెనీవి మీరు ఇక్కడ చూసుకుంటే రిజల్ట్స్ పరంగా చూసుకుంటే కంపెనీ యొక్క క్వార్టర్ అండ్ క్వార్టర్ రిజల్ట్స్ చూసుకుంటే మీరు ఇక్కడ చూడండి నెట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ జంప్ అయినట్టు కనపడుతుంది ఈరోన్ ఇయర్ పరంగా చెక్ చేసుకుంటే యాజ్ పర్ హీరోన్ ఇయర్ వన్ ట్వంటీ త్రీ నుంచి టూ ట్వంటీ వన్ వరకు అయితే మాత్రం నెట్ ప్రాఫిట్ వెళ్ళింది ఈరోన్ ఇయర్ పరంగా చూసుకున్న నెట్ ప్రాఫిట్ జంప్ అయినాయి క్వార్టర్ అండ్ క్వార్టర్ పరంగా చూసుకున్న నెట్ ప్రాఫిట్ జంప్ అయినాయి గా రిజల్ట్ అయితే మాత్రం పాజిటివ్గానే వచ్చినాయి సో అందుకే ఈ నోవామా కంపెనీ కూడా ఈరోజు అప్ సైడ్ మూమెంటం మనకి ఇచ్చింది పంజాబ్ నేషనల్ బ్యాంక్ కంపెనీ కూడా ఈరోజు మనం హయ్యర్ సైడ్ మోవడం చూసాం పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈరోజు అప్ సైడ్ మోవడానికి మేజర్ రీజన్ క్వార్టర్ అండ్ క్వార్టర్ పరంగా చూసుకుంటే రిజల్ట్స్ పెరిగినాయి ఇయర్ వన్ ఇయర్ పరంగా చూసుకుంటే ఆల్మోస్ట్ త్రీ టైమ్స్ నెట్ ప్రాఫిట్స్ అయితే మాత్రం పెరిగినాయి దాంతోపాటు ఇక్కడ మీరు చూసుకుంటే ఈచ్ క్వార్టర్ అండ్ క్వార్టర్ నెంబర్స్ చూడండి ఎట్లా ఉన్నాయి బేస్డ్ ఆన్ ద నెంబర్స్ వీటిని చెక్ చేసుకుంటే ఈవెన్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ రిజల్ట్స్ కూడా పాజిటివ్గానే వచ్చినాయి ఇంకొక స్టాక్ గురించి నేను ఇక్కడ చెప్పలేదు అందులో అది ఏంటి అని అంటే టాటా కెమికల్స్ టాటా కెమికల్స్ కంపెనీ ఈరోజు హైయర్ సైడ్ మూవ్ అయింది కదా రీజన్ ఏంటి అని అంటే కంపెనీ యొక్క సోడా యాష్ ప్రైజెస్ అయితే మాత్రం షార్ప్ డౌన్ అయినాయి ఆల్మోస్ట్ ఈరోజు సిక్స్ పర్సెంటేజ్ డౌన్ అయింది చైనా సోడా యాష్ ప్రైజెస్ డ్రాప్ అవ్వడం అనేది కంపెనీ రా మెటీరియల్కి పాజిటివ్ కాబట్టి ఈరోజు టాటా కెమికల్ కంపెనీలో టూ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ హైయర్ సైడ్ మూవ్ అయింది జెంటెక్ కంపెనీ ఈరోజు మనకి అప్పర్ సర్క్యూట్ టచ్ అయింది రీజన్ ప్రాఫిట్స్ క్వార్టర్ అండ్ క్వార్టర్లో డబల్ అయినాయి హీరోన్ ఇయర్ పరంగా చూసుకుంటే ఫార్టీ ఎయిట్ నుంచి సెవెంటీ నైన్కి వెళ్ళింది ఇక్కడ చూసుకుంటే రిజల్ట్స్ పరంగా చూసుకుంటే ఇక్కడ చూడండి ఈరోన్ ఇయర్లో వన్ థర్టీ టూ నుంచి టూ ఫిఫ్టీ ఫైవ్కి వెళ్ళింది వన్ ఫార్టీ వన్ నుంచి టూ ఫిఫ్టీ ఫైవ్కి వెళ్ళింది సో క్వార్టర్ అండ్ క్వార్టర్ పరంగా రెవెన్యూ పెరిగింది క్వార్టర్ అండ్ క్వార్టర్ పరంగా నెట్ ప్రాఫిట్స్ పెరిగినాయి ఈరోన్ ఇయర్ పరంగా చూసుకుంటే ఫార్టీ ఎయిట్ నుంచి సెవెంటీ నైన్కి వెళ్ళింది సో బేస్డ్ ఆన్ రిజల్ట్స్ పరంగా చూసుకుంటే జెంటెక్ రిజల్ట్స్ అయితే మాత్రం అల్ట్రా పాజిటివ్గా వచ్చినాయి ఈవెన్ కంపెనీ ఎర్నింగ్ పర్ షేర్ కూడా హైయర్ సైడే మూవ్ అయింది అదాని వెల్మర్ యొక్క రిజల్ట్స్ పరంగా చెక్ చేసుకుంటే మీరు ఇక్కడ చూడండి క్వార్టర్ అండ్ క్వార్టర్ పరంగా చూసుకుంటే థర్టీన్ టూ థర్టీ ఎయిట్ నుంచి ఫోర్టీన్ థౌసండ్ వన్ సిక్స్టీ నైన్కి వెళ్ళింది రిజల్ట్స్ పరంగా చూసుకున్న వన్ ఫిఫ్టీ సెవెన్ నుంచి త్రీ థర్టీనికి వెళ్ళింది క్వార్టర్ అండ్ క్వార్టర్లో ఈరోన్ ఇయర్లో లాస్లో కన్ రన్ అవుతున్న కంపెనీ ఆల్మోస్ట్ ప్రాఫిట్స్లోకి వెళ్ళింది లాస్ మేకింగ్ కంపెనీ ప్రాఫిట్ మేకింగ్కి ఈరోన్ ఇయర్లో చూపించేసరికి ఈరోజు అదాని వెల్ వెల్మర్లో షార్ప్ మూవ్ ఒక ఫైవ్ పర్సెంటేజ్ స్పాన్ ఆఫ్ టెన్ మినిట్స్లోనే కనిపించింది అనమాట ఇది మెయిన్ పాయింట్ బీఎల్ కంపెనీ కూడా రిజల్ట్స్ పరంగా చూసుకుంటే పాజిటివ్గానే వచ్చింది మీరు ఇక్కడ చూసుకుంటే ఓవరాల్గా ఐ మీన్ సారీ బిఎల్ పరంగా ఇక్కడ చూడండి హీరోని ఇయర్ కంపేర్ చేసుకుంటే అయితే మాత్రం జంప్ కనపడుతుంది బట్ క్వార్టర్ అండ్ క్వార్టర్లోనే తక్కువ వచ్చింది అయితే ఈ క్వార్టర్ అండ్ క్వార్టర్లో ఒక పాయింట్ మాట్లాడుకోవాలి ఇక్కడ ఆ టైంలో గా మేబీ ఎలక్షన్స్ ఉండడం వల్ల అన్ని పిఎస్ స్టాక్స్కి ఆర్డర్స్ ఎక్కువగానే వచ్చినాయి దానివల్ల మేబీ ఆ జంప్ రావచ్చు అనేది నా ఒపీనియన్ మేబీ ఒకవేళ కానీ నెక్స్ట్ క్వార్టర్లీ కూడా ఈ సెవెన్ నైంటీ వన్కి ఇంకా తక్కువ వచ్చినట్టు వచ్చింది అనుకోండి అప్పుడు మనకున్న స్టేక్ని ఎప్పుడు తగ్గించుకుంటూ వెళ్ళాలి క్వార్టర్ అండ్ క్వార్టర్ రిజల్ట్స్ ఎప్పుడైనా డిక్లైన్ అవుతూ వస్తున్నాయని అంటే కంపెనీ వీక్ పెర్ఫార్మెన్స్ స్టార్ట్ అవుతుంది అని దాని అర్థం అలా కాకుండా మనం చూసుకోవాలనుకుంటే మేజర్గా చేయాల్సింది అది ఇవి మేజర్ అప్డేట్స్ అయితే మాత్రం ఐ హోప్ కీ పాయింట్స్ మీకు అర్థమైనాయని నేను అనుకుంటున్నాను కీ పాయింట్స్ అర్థమైన కంటెంట్ నచ్చిందంటే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి See you all tomorrow morning at 8 a.m. in pre market analysis. All the best, everyone. Bye bye.